వీధి వ్యాపారాలకు స్థలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును, వీధి విక్రయదారుల చట్టాలను ఏమాత్రం అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం అవలంబిస్తా ఉన్నారు. మరి 2 సంవత్సరాలు వారు వ్యాపారం చేసుకోకుండా పోతే ఏ పద్ధతిలో వాళ్ళ కుటుంబాలు సాగాలి అని చెప్పేసింది కదా ఈ మహాసభలో అడుగుతా ఉన్నాను. గుర్తింపు కార్డులు ఇవ్వమన్నాం. మున్సిపల్ అధికారులు ప్రధానమైనటువంటి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.